సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాబోయే ఈ దీపావళిని పురస్కరించుకొని బాణా సంచాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర అనుమతి అయితే తీసుకోవాలని చెప్పేసి పోలీసులు అయితే తెలియచేయడం జరిగిందనమాట బాణా సంచార దుకాణాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోండి మనకు చూసుకుంటే జిల్లాల వారిగా ఇవైతే దరఖాస్తులు అయితే చేసుకోవాలన్నమాట జిల్లా పోలీస్ కమిషనర్ గారి దగ్గర అయితే ఇవైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రతి జిల్లావారు కూడా ఆ జిల్లాలోని హెడ్ క్వార్టర్లోని పోలీస్ కమిషనర్ గారి కార్యాలయానికి సంబంధించి సంబంధిత పత్రాలతో వచ్చి దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని మనకి ఇక్కడ ఒక జిల్లా పోలీస్ కమిషనర్ గారు ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ గారు అయితే సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసే బాణాసంచా దుకాణాల్లో వ్యాపారులు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు పోలీస్ శాఖ నగర పాలక శాఖ అగ్నిమాపక శాఖలు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే అనుమతితో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు టపాకులు కాల్చే ప్రజలకు కూడా తగిన జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్పారు దరఖాస్తుతో పాటు ఏఈ ఏఈ ఫైవ్ ఫాము సెల్ఫ్ అఫిడవిట్ చలానా రిసిప్టు ఆధార్ కార్డు ఫోటో జతపరిచి పోలీస్ కమిషనర్ కార్యాలయాలు అందజేయాలన్నారు అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా తయారు చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు దీపావళి సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బాణసంచా విక్రయాలు తగ్గు తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని చెప్పారనమాట సో ఈ విధంగా రాష్ట్రంలో ఎవరైనా సరే ఓకే బాణసంచ దుకాణాలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మీరు మీ జిల్లాలోని హెడ్ క్వార్టర్లోని పోలీస్ కమిషనర్ కార్యాలయం గారి దగ్గర అయితే అంటే ఆ కార్యాలయం కార్యాలయం దగ్గర వీరు దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట సో ఇది మనకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని